మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు ఎవరిని ఆమె విడిచిపెట్టలేదు. పంచ్ డైలాగులతో చెలరేగిపోయారు. ఇంతకాలం ఎమ్మెల్యేగా ఒక లెక్క, ఇకపై మంత్రిగా మరో లెక్క అని ఇటీవల రోజా అన్నట్టుగానే మాటకు పదును పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను చంద్రబాబు ఉన్మాది అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు కంటే ఉన్మాది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరున్నారని ప్రశ్నించారు. సభ్యత సంస్కారాలతో మాట్లాడాలని టీడీపీ నేతలకు హితవు చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని రోజా హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఏ రోజైనా మహిళా రక్షణ కోసం లేదా మహిళా సంక్షేమ కోసం ఒక్క పథకమైనా తీసుకొచ్చారా, ఒక్క ఆలోచన అయినా చేశారా? ఏది చేయకుండా మహిళా ద్రోహి పార్టీ అయిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మహిళల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాం అనుకొని చాలా చెత్తగా మాట్లాడుతున్నారు. ఆయన నిరసనలు ఎందుకు చేస్తున్నారో ఈ రాష్ట్ర మహిళలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. వాళ్ళు వేసిన ఒక బుక్ పేరు కూడా విన్నాను, ఊరుకో ఉన్మాది అంట. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అనుకుంటున్నారు, అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ ఉన్మాదుల కన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా ఈ దేశంలో ఎక్కడైనా ఉన్మాదులు ఉన్నారా అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారంటే సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ సిగ్గుతో తల ఉంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సీఎం జగన్ పై తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని రోజా హెచ్చరించారు. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చీరలు కట్టుకోవాలని ఎద్దేవా చేశారు. చీర కావాలో చుడిదార్ కావాలో టీడీపీ నేతలు తేల్చుకోవాలన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు 14,500 కోట్లు ఎగ్గొట్టినందుకు చీరలు పంపడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. కరకట్టక లేక హైదరాబాద్ లో మీ ఇంటికి పంపమంటారా అని చంద్రబాబును ప్రశ్నించారు. పచ్చ చీర, పసుపు చీర ఏది కావాలో చెప్పు, పంపిస్తామయ్యా అని రోజా వెటకరించారు. చీరలు కట్టుకోవాల్సిన నాయకత్వం చంద్రబాబు నాయుడిది, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. దొంగలాగా కరకట్టులో దాన్కున్న చంద్రబాబు నాయుడు చీర కట్టుకోవాలి, కానీ సొంతంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి, కానీ మేము కాదు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14,500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపిమ్మంటావా, హైదరాబాద్ మీ ఇంటికి పంపిమ్మంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి, తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు, పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. మహిళ కనిపిస్తే వాటేసుకోవాలి లేదా ముద్దు పెట్టుకోవాలని చంద్రబాబు వియ్యంకుడు అనలేదా అని ఎమ్మెల్యే బాలకృష్ణను దెప్పి పొడిచారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతని ధ్వజమెత్తారు. మహిళలను బూటుకాలితో తన్నిన చరిత్ర టీడీపీదని అన్నారు. బాధితురాలికి పరామర్శ పేరుతో హడావుడి చేశారని, టీడీపీ ఎందుకు నిరసన చేస్తోందో అర్థం కావటం లేదని రోజా అన్నారు. మహిళల అభివృద్ధికి పాటుపడుతున్న వైసీపీ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. తాను జగన్ కేబినెట్ లో మహిళా మంత్రి అయినందుకు గర్విస్తున్నట్లు రోజా చెప్పారు. సాధ్యమైనంత వరకు మహిళలకు ఎలాంటి హాని జరగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఒకవేళ ఏదైనా జరిగినా 24 గంటల్లోపు చర్యలు తీసుకుంటున్నట్టు రోజా చెప్పారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన వారిని 24 గంటల్లో అరెస్టు చేశామన్నారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఐ ఎస్ఐలను సస్పెండ్ చేశామన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాదిరిగా దేశంలో ఏ సీఎం కూడా వేగంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రధానంగా చంద్రబాబు తన జీవిత కాలంలో వెంటనే చర్యలు తీసుకున్న పరిస్థితే లేదన్నారు. దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని సాయం కోరిన వాళ్లకు వెంటనే ఏ విధంగా సాయం అందించారో ఆధారాలతో సహా చూపిస్తానన్నారు. సొంత కుటుంబంలో ఆడబిడ్డలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారో ఆ విధంగా ఇతర మహిళల విషయంలోనూ సీఎం జగన్ ఆలోచిస్తున్నారన్నారు. కానీ టీడీపీ నాయకులు, మహిళా నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం సరైంది కాదని రోజా అన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇట్లా మాట్లాడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారని రోజా హెచ్చరించారు. బాధితులతో ఎలా మాట్లాడాలో, ఎలా అండగా నిలవాలో సీఎం జగన్ ను చూసి నేర్చుకోవాలని హితవు చెప్పారు. ఎలా ఉండకూడదో చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలని పంచు విసిరారు. అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా వేరే రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నా. అందరికన్నా పెద్ద ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. కాల్మని సెక్స్ రాకెట్ లో 200కు పైగా సీడీలు దొరికి దాంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా
వారిని రక్షించి ఆడవాళ్ళకి అన్యాయం చేసిన ఉన్నది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఆ పార్టీలో తీసుకుంటూ పోతే లోకేష్ గారు, ఆయన ఫోటోలు, ఆయన డాన్సులు, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఆయన పెట్టుకున్న ట్విట్టర్ ఎఫ్బీలోనే మనం చూసాం. ఇంకా ఆయన వియంకుడు ఉన్నారు, ఆడపిల్ల కనిపిస్తే చాలు కౌగిలించుకోవాలి, ముద్దు పెట్టాలి, కమిట్ అయిపోవాలి అని ఎలాంటి ఒక మెసేజ్ ఇచ్చారో ప్రజలకు మనం అందరం కూడా గమనించాం.